2014లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయల అప్పుల్ని నేను ముఖ్యమంత్రి అయితే 2వ సంవత్సరంతో పూర్తిగా మాఫీ చేస్తాను, మీరు నాకు ఓటేయమని చెప్పి ఆయన అడిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2వ సంవత్సరం మాత్రం పెట్టకుండా అప్పటికి పావులో ఉన్నటువంటి వడ్డీ ఉన్నటువంటి రుణాన్ని రూపాయి చేసి మీ దగ్గర 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఇంకా ఎన్నికలు 2 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ రుణాలు మీరు కట్టుకోండి, మీకున్నటువంటి 25,570 కోట్ల రూపాయలు నేను 4 విడతలుగా మీకు ఇస్తానని చెప్పి 4 విడతలుగా 25,570 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పావులా వడ్డీని 0% ఇంట్రెస్ట్ చేసి మీరు ఇన్ టైం కట్టినట్టయితే ఆ ఇంట్రెస్ట్ను కూడా మీకు వెనక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటారు. నాబోటల్లి డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీ స్కూల్స్ని బాగు చేస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బట్టలు ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బ్యాగ్స్ ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్తానని కానీ, నాడు నేడు కింద మీ పిల్లలందరికీ మంచి టేబుల్స్, కుర్చీలు, స్కూల్స్, బాత్రూమ్స్, మంచినీళ్ళు, ప్లేగ్రౌండ్ ఇవన్నీ కూడా కల్పిస్తానని చెప్పి చెప్పలా, ఓన్లీ అమ్మఒడి ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయన. 4 సార్లు కూడా తల్లులకి అమ్మఒడి ఇస్తూ 26,000 కోట్ల రూపాయలు చెల్లరైంది అమ్మఒడి. అది కాక నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి దాంట్లో మంచి మెనూ ఇచ్చి, వాళ్ళకి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇచ్చి, ఆఖరికి పెన్సిల్, పెన్ను, చేపేటువంటి రబ్బర్తో సహా అన్నీ ఇచ్చి, వాళ్ళకి పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్నటువంటి ఉద్దేశంతో 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తన పిల్లలుగా భావించి వాళ్ళు కనుక చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎటువంటి విద్యార్థులతో అయినా పోటీపడి మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఏ రకమైన సరే జీవించడానికి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఆర్థికంగా బాగుంటారు, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు లేనటువంటి పిల్లలకి, పిల్లల వ్యవస్థకి అడగకుండా చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మొన్నటి దాకా 2,750 రూపాయలు ఇచ్చారు, అంతకుముందు సంవత్సరం 2,500 ఇచ్చారు, అంతకుముందు సంవత్సరం 2,250 రూపాయలు ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్ ఒక్కొక్క పెన్షన్దారుడికి నెలకి 2,500 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చేటువంటి 3,000 కానీ, మొదట్లో ఇచ్చినటువంటి 2,250 కానీ 2,500 రూపాయలు. అంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 60 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 62,50,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడికి 5 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు చెబుతాడు, నేనే 2,000 ఇచ్చాను, నువ్వేమి ఇచ్చావని చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ 5 నెలలు అక్టోబర్ 2 తారీఖు దాకా 200 రూపాయలు ఇచ్చాడు, మధ్యలో 50 నెలలు 1,000 రూపాయలు ఇచ్చాడు,
లాస్ట్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2000 చేస్తానని చెప్పినాక లాస్ట్ 5 నెలలు 2000 రూపాయలు ఇచ్చాడు. అంటే 5 x 2 = 10,000 ఇచ్చాడు. 61,000 ఇచ్చాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల్లో ఒక పెన్షన్ దానికి 61,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 150,000. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అతను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి పెన్షన్లో 34 లక్షల మందికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్లు 66 లక్షల మందికి. 66 లక్షలు ఇంటూ 2,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది సంవత్సరానికి నెలకి 1,700 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చింది 3,400 కోట్లు. చంద్రబాబు నాయుడు 60 నెలలు ఇంటూ 340 కోట్లు 21,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సొత్తు 95,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 5 సంవత్సరాలు 21,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆయన పొలాలు కొని కొన్ని లేఅవుట్లు వేసి కరెంటు మంచినీటి సౌకర్యాలు కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 180,000 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తున్నారు. దీనికి స్థలాలు కొనడానికి, పొలాలు కొనడానికి, లేఅవుట్లు చేయటానికి, మంచినీటి సౌకర్యం కల్పించడానికి, రోడ్లు కల్పించడానికి, డ్రైనేజీ వ్యవస్థకి, వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 180,000 రూపాయలు ఇవ్వటానికి ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలాలు కొనడానికి కావచ్చు, లేఅవుట్లు చేయడానికి కావచ్చు, పేదవాడికి కట్టుకునేటువంటి ఇళ్లకు డబ్బులు ఇవ్వడానికి కావచ్చు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 3,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టిన కోటు 60,000 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్కూల్స్ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు 4,800 కోట్ల రూపాయలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డీపీటీ స్కీమ్ కింద పెన్షన్లు కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అనేక పథకాల ద్వారా 124 సార్లు బటన్ నొక్కి 257,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి, ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా డబ్బులు పంచి పెడుతున్నాడు, ఇది శ్రీరంగ అయిపోతుంది, అప్పులు చేసి ఈ రాష్ట్ర సంపదను అభివృద్ధి లేకుండా డబ్బులు పంచి పెట్టేస్తున్నారని. అభివృద్ధి అంటే మా చంద్రబాబు నాయుడు చెప్పేది రోడ్లు వేయడం గురించి చెప్తాడు. ఈరోజు స్వతంత్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కట్టిన కాలేజీలు 8 ఉన్నాయి 70 సంవత్సరాల్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు. మచిలీపట్నంలో కాలేజీ ఓపెన్ చేశాం. గవర్నమెంట్ కాలేజీ కనుక కడితే ఆ కాలేజీలో నెలకి సంవత్సరానికి 150 మంది పిల్లలకి చదువుకోవడానికి, మీ పేద పిల్లలకి మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటెడ్ కాలేజీ కడితే 6 కోట్ల రూపాయలకో 1.25 కోట్లకో డొనేషన్ పెట్టి మా పిల్లలకు సీట్లు అమ్ముకుంటే మా పిల్లలు చదువుకోవడానికి, గవర్నమెంట్ కాలేజీలు అయితే మీ పిల్లలకి, ప్రైవేట్ కాలేజీలు అయితే మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల చరిత్రలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కాలేజీలు 8 ఉన్నాయి. 8 x 150 1,200 మంది పేదలు ఈ రాష్ట్రంలో చదువుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 17 కాలేజీలను ప్రారంభించి 5 కాలేజీలను గత సంవత్సరమే ఓపెన్ చేసి ఈ సంవత్సరం 12 కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. అంటే 2,550 పిల్లలకి 5 సంవత్సరాల మెడిసిన్ చదువుకోవడానికి ఒక్కొక్క కాలేజీ 550 కోట్ల రూపాయలు కట్టారు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కదా. కాలనీలు, టిక్కో హౌసులు, అదేవిధంగా శాశ్వతంగా ఇక 2029 చంద్రముఖి ఉండదు, చంద్రగ్రహణం ఉండదు, ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు, అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి అని వెళ్ళాడు. వెళ్తే మా ఏబిఎన్ రాధాకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే వాళ్ళంతా రా బాబు అని మోడీ, అమిత్ షా బతిమాలని చెబుతారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడ్డు, మోసం చేయటానికి వెనకాడ్డు,
అధికారం వచ్చినాక సెక్రటరియట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు నాయీ బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు, కులాల మధ్య చిత్తులు పెడతాను, వీళ్ళని దాంట్లో కలుపుతా దాని దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టి, విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవునైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మన ఆకు వీళ్ళందరూ మేము ఆడతాం మేము ఆడతాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా మతాలుల సహనాన్ని పరీక్షించలేము. పాపం గంటన్నర రెండు గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, వద్దులే తర్వాత ఎప్పుడన్నా మాడదాం అని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం లేని వాళ్ళు క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం.